ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. ప్రపంచ ఆధిపత్యమే చైనా టార్గెట్. తాము కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలని చైనా పాలకులు తహతహలాడుతుంటారు. ఈ దిశగా ఎన్నో పథకాలు రచేస్తుంటారు. అయితే వారందరిలోకి చైనా ప్రస్తుత అధ్యక్షుడు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. చతురు విధోపాయాలను పన్నుతూ ఇటీవల సముపార్జించిన ఆర్థిక సైనిక సామర్థ్యాల దన్నుతో చిన్న శాంతి కాముక దేశాలతో అనవసరపు తగ్గువలకు దిగుతూ రెచ్చిపోతున్నారు, బల ప్రదర్శనకు దిగుతున్నారు. అయితే అమెరికాకు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సయ్యంటున్న అధ్యక్షు జిన్పింగ్ చైనా ఆర్థిక సైనిక శక్తులను పెంచుకునేందుకు పలు ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా ఆయన చైనా అధికారులకు కొత్త టార్గెట్ విధించారు. అది 2027. 2027 కల్లా ప్రపంచ స్థాయి స్థానిక శక్తిగా చైనా సైన్యం అవతరించాలని, అత్యాధునిక సాంకేతికతలు సంపాదించాలని అధ్యక్షుడు జీ జిన్పింగ్ సైన్యానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. వాస్తవ యుద్ధాలను పోలిన పరిస్థితుల్లో సైన్యానికి శిక్షణ ఇచ్చి సైనికుల నైపుణ్యాలు పెంచాలని సూచించారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ మిలిటరీ శక్తిని పెంచుకోవటమే తమ లక్ష్యమని చెప్పిన ఆయన, ప్రపంచ స్థాయి సైనిక శక్తిగా చైనా రూపాంతరం చెందేందుకు సైనిక శిక్షణ పద్ధతుల్లో మార్పు రావాలని జీ సూచించారు. అమెరికాతో సరితూగే సైనిక పాఠవాన్ని 2027 కల్లా సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇతర దేశాలతో చైనా ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు చైనా రక్షణ రంగ బలోపేతానికి అక్కడి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చైనా సైనిక అవసరాల కోసం 179 బిలియన్ డాలర్లను కేటాయించింది. సైన్యానికి అత్యధిక నిధులు వెచ్చిస్తున్న దేశాల్లో మొదటి స్థానం అమెరికాది, అయితే రెండవ స్థానం చైనాదే. 2019 చైనా ప్రభుత్వం సైన్యం కోసం 232 బిలియన్ డాలర్లు కేటాయించిందని స్టాక్ హోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. చైనా లక్ష్యాలు ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత పెరుగుతోందన్నది వాస్తవం. అనేక దేశాల ప్రజలు చైనా అనుసరిస్తున్న అన్యాయమైన విస్తరణవాద వైఖరిని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. తైవాన్, భూటాన్, జపాన్ వంటి చైనా పొరుగు దేశాలతో పాటు ఎంతో దూరంలో ఉన్న ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ చైనా పట్ల అభద్రతా భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో చైనా దూకుడును కట్టడి చేసేందుకు అనేక దేశాలు కూటములు కడుతున్నాయి, రక్షణ రంగ సంబంధిత ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ కూడా చైనా పట్ల కఠిన వైఖరి అవలంబిస్తామని స్పష్టం చేశారు. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అంతర్జాతీయ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో చైనా రాబోయే రోజుల్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదని, జీ దూకుడుకు కళ్ళం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.